కురుక్షేత్ర యుద్ధానంతరం అస్థినకు వచ్చిన కృష్ణుడు అక్కడ అన్నం వండి వార్చిన గంజి కాలువలా ప్రవహించడం గమనించి ఇది ఏమిటి అని అడగడంతో తన అన్న ధర్మరాజు చక్రవర్తి ప్రతి రోజు కొన్ని వేల మందికి అన్నదానం చేస్తున్నాడని అర్జునుడు కృష్ణుడితో చెప్పాడు ఇలా ప్రతి రోజు ఉచితంగా అన్నదానం చేసి ప్రజలు మీ మీద ఆధారపడేలా చేయడానికి బదులు ప్రతి రోజు మీరు అన్నదానానికి ఖర్చు పెట్టే డబ్బుతో ప్రజలకి ఏదైనా పని కల్పిస్తే వారి భోజనాన్ని వారే సంపాదించుకుంటారు కదా అని కృష్ణుడు అడగడంతో ధర్మరాజు పాలనలో ఐశ్వర్యానికి కొరవేమున్నది అని అర్జునుడు బదిలిచ్చాడు అర్జును గర్వాన్ని గమనించిన కృష్ణుడు బలి చక్రవర్తి పాలిస్తున్న సోతల లోకానికి అర్జును తీసుకు వెళ్లడంతో అక్కడ ప్రతి ఒక్కరూ క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూ కనిపించారు అంతలో కృష్ణుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్లి తనకు చాలా ఆకలిగా ఉందని ఇక్కడ అన్నదానం ఎక్కడ చేస్తారో చెప్పమని అడగడంతో ఆ వ్యక్తి బదిలిస్తూ అక్కడ ఉచితంగా ఏమి ఇచ్చినా తీసుకోరని ప్రతిఫలంగా ప్రతి ఒక్కరూ తనకు నచ్చిన పని చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ప్రజలంతా సంపన్నులని పేదరికం అన్నమాట ఇక్కడ వినిపించదని ఉచితంగా ఇస్తున్నారు కదా అని కూర్చొని తింటే కొండంత ఐశ్వర్యం కొన్నాళ్ళకు కరిగిపోతుందని చెప్పడంతో కృష్ణుడు ఏమి చెప్పాలనుకున్నది అర్జునుడికి కళ్ళ కట్టినట్టు కనిపించింది